కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మళ్ళీ బ్యాక్ వచ్చేశారు. ఈరోజు గాంధీభవన్లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నతో యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుతం విజయశాంతి మనతో ఉన్నారు. యుద్ధం ఎలా ఉండబోతుంది, యుద్ధ కథన రంగంలో విజయ ప్రశాంతి పాత్ర ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. విజయశాంతి గారు, యుద్ధానికి సిద్ధమని చెప్పారు, యుద్ధానికి ఎట్లాంటి అస్త్రాలని వినియోగించబోతుంది రామలమ్మ? యుద్ధం అంటే ఇప్పుడు టీఆర్ఎస్కి కాంగ్రెస్ యుద్ధం, ప్రజలకి మేలు. సో దీని మీద ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రచారాలు ఎలా ఉండాలో, ఎలా ఎదుర్కోవాలో, ఎందుకంటే కొంచెం దూకుడు మీద ఉన్నట్టుంది టీఆర్ఎస్. ఆ దూకుడిని తగ్గించాలి, ప్రజలకు మేలు చేయాలి అని చెప్పడానికి, మేము అధికారంలో రావడానికి ఆ దశగా మేము ముందుకు వెళుతున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం. అంటే టీఆర్ఎస్ దూకుడు మీద ఉందని ఇప్పటికీ మీరు గుర్తించారు, అయితే ఆ దూకుడికి కాంగ్రెస్ ఎలా కళ్ళం వేయబోతుంది, ఏ అంశాలని ప్రధానంగా ప్రస్తావించబోతుంది కాంగ్రెస్ పార్టీ? నేను చెప్పింది ఏంటంటే దూకుడు అంటే మాటల్లో దూకుడు, చేతల్లో దూకుడు నాకు కనపడలేదు. సో ఆ మాటలు దూకుడని కొంత తగ్గించుకుని చేతల్లో చూపించుంటే ఈ యుద్ధం అన్నది ఉండేది కాదు. ఇవాళ యుద్ధం ఎందుకు వస్తున్నాం అంటే, మీరు ఇచ్చిన మాటలు ఏది కట్టుబడలేదు, ప్రజలకు మేలు చేయలేదు, కాబట్టి ఇవాళ మేము మాట్లాడాల్సి వస్తుంది. సో దానికి మీరు సిద్ధం కావండి అనేది మేము తెలియజేస్తున్నాను. అంటే మీరేమో ఏం చేయలేదు అంటున్నారు, టీఆర్ఎస్ ఏమో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని సెటిల్ చేసాము, ప్రతి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు, కళ్యాణ లక్ష్మి లాంటివి కావచ్చు, మిషన్ భగీరథ లాంటి స్కీమ్ లాంటివి చేశామని చెప్పేసి టీఆర్ఎస్ చెప్తుంది. మీకు 5 ఇయర్స్ అధికారంలో కూర్చోమని ప్రజలు మీకు తీర్పిచ్చారు. మీరు 5 ఇయర్స్ కూర్చోకుండా 4.5 ఇయర్స్ నుంచి మీరు ఎందుకు వెళ్ళిపోయారు, వెనక అడుగు ఎందుకు వేశారు? మీరు మొన్న స్కీమ్స్ అన్నీ అనౌన్స్ చేశారు. సో ఆ స్కీమ్స్ అన్నీ కరెక్ట్గా వెళ్ళినాయా లేదా అనేది మీరు చూసుకోవాలి కదా. 5 ఇయర్స్ కంప్లీట్ అవుతే మీ స్కీమ్స్ అన్నీ వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. మీరు అదేమీ వెళ్ళకుండాను మీరు మధ్యలోనే మీరు గవర్నమెంట్ డిజాల్వ్ చేసి వెళ్తున్నావు అంటే అది మేము ఏ రకంగా తీసుకోవాలి? మీరు మీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మేము తీసుకుంటున్నాం మేము. అండ్ ప్లస్ పబ్లిక్ కూడా, వాళ్ళు కూడా హ్యాపీగా లేరు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనేది మాకు బాగా క్లియర్. అంటే మీకు ఎట్లా అనిపించింది వ్యతిరేకత అంటే ఎట్లా? ఇప్పుడు మీ ఛానల్స్లో చూస్తున్నాం, మీ పత్రికల్లో చూస్తున్నాం, మాకు వస్తున్న ఫీడ్బ్యాక్, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకి చేయలేదు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. సో వీఆర్ నాట్ హ్యాపీ అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో ఎందుకు మనం ఒకవేళ మీడియా రెడీగా ఉందంటే రండి, మనం అందరం వెళ్దాం, ప్రజల్ని అడుగుదాం, ప్రజల దగ్గర మీరు మైక్ పెట్టిన అడగండి చేశారా లేదా అని. భయపెట్టించడం కాదు, న్యాయంగా అడగండి, న్యాయంగా అడిగితే వాళ్ళే చెప్తారు సమాధానం. స్టార్ క్యాంపెయినర్గా విజయశాంతి ఎక్కడి నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టబోతుంది? ఆల్రెడీ తెలంగాణ అంతా గతంలో ఉద్యమ సమయంలో తిరిగారు, ఇప్పుడు కాంగ్రెస్ జెండాని భుజాన్ని ఎత్తుకోబోతున్న విజయశాంతి ఎక్కడి నుంచి ప్రచారం చేయబోతుంది? ముందుగా మా సోనియా గాంధీ గారు మాకు తెలంగాణ ఇచ్చారు, ఆవిడకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ప్లస్ ఈ ప్రచార బాధ్యతని రాహుల్ గాంధీ గారు నాకు ఇవ్వడం జరిగింది. సో ఆ దశగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అన్న దీని మీద ఇవాళ ఒక ఫస్ట్ డిస్కషన్ జరిగింది గాంధీభవన్లో. సో ఇంకో 1 వీక్లో ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ప్లస్ క్యాండిడేట్లు ఎవరు అనేది కూడా బయటకి అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత దాని మీద మీకు నేను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. విజయశాంతి ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, మెదక్ నుంచి గతంలో పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేశారు, ఎక్కడి నుంచి బరిలో నిలబోతుంది? ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రచారం దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా విషయాలు అన్నది రాబోయే రోజుల్లో మీకు ఇంకా స్పష్టత తెలుస్తుంది. అంటే మాకున్న సమాచారం ఏంటంటే రాహుల్ గాంధీకి నేను స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తా, తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతా, ఎన్నికల్లో పోటీ చేయను అని విజయశాంతి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి చెప్పారు అనేది? ఎస్, 100% అని నేను చెప్పాను, దాన్ని కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారం తీసుకురావడమే నా బాధ్యత. నేను ప్రచారం చేసి మళ్ళీ ఒక చోట కన్ఫైన్ కావడం కరెక్ట్ కాదు. మొత్తం కాంగ్రెస్ వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఒక జాతీయ పార్టీ కరెక్ట్గా రీచ్ అవుతుంది, మంచి స్కీమ్స్ తీసుకొస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ప్రచారం చేస్తానని చెప్పాను. సో దానికి నేను కట్టుబడి ఉన్నాను. ప్రస్తుతం మహాకూటమి మీద మీ అభిప్రాయం ఏంది? టీడీపీతో పొత్తు మీద కొంత ఆలోచించాలని ఒక ప్రకటన కూడా మీరు చేశారు. అది నేను మా హైకమాండ్తో మాట్లాడాను. సో అన్ని విషయాలు నేను మా ఇటు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, హైకమాండ్ చూసుకుంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి ప్రచారంలో చేస్తామని చెప్తున్నారు, ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని చెప్పేసి విజయశాంతి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో చారి, ఎన్టీవీ హైదరాబాద్.